పార్టీల మధ్య పాలు రాజకీయాలు రాజేస్తున్నాయి. మొన్నటికి మొన్న కర్ణాటకలో నందిని వర్సెస్ అమూల్ పాల రగడ ఎన్నికల అస్త్రంగా మారిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హెరిటేజ్ వర్సెస్ అమూల్ పాల రగడ రచ్చరచ్చ చేస్తుంది. పసిపిల్లలకు సంపూర్ణ ఆహారమైన పాలు రాజకీయాలు చేసుకునే వాళ్ళకు కూడా అంతే సంపూర్ణంగా పరికొస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాల రైతుల ప్రయోజనాల పేరుతో అమూల్ పాల వ్యాపారానికి తలుపులు బార్లా తెరిచారు. ఇతర డైరీ సంస్థలు రైతులకు ఇచ్చే ధరకన్నా లీటరుకు కనీసం 5-6 రూపాయలు ఎక్కువే వస్తుంది కాబట్టి రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం ఈ వ్యవహారం నచ్చలేదు. ఎక్కడో గుజరాత్కు చెందిన అమూల్ పాల డైరీని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలంటూ టీడీపీ నేతలు నిలదీశారు. తాజాగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో టీడీపీ హయంలో మూతపడ్డ విజయపాల డైరీని అమూల్ సంస్థ భాగస్వామ్యంతో భారీగా పునర్నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా అమూల్ సంస్థను తీసుకురావడం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీని దెబ్బతీయాలనే కుట్రతోనే అంటున్నారు టీడీపీ నేతలు. తద్వారా చంద్రబాబు నాయుడు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పాలకపక్ష నేతలు వారి వాదన వారు వినిపిస్తున్నారు. చిత్తూరు డైరీని గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మూసివేశారు. తమ హెరిటేజ్ డైరీ వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసమే ప్రభుత్వ సహకార సంస్థ అయిన విజయ డైరీని ఒక పథకం ప్రకారం మూసివేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఒక చిత్తూరులోనే కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరీలను మూసివేశారు. ఆ ప్రాంతంలో హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కూడా హెరిటేజ్ పై ఆరోపణలు చేశారు. ప్రైవేటు డైరీ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థను మూసివేయడం దుర్మార్గమని రైతు సంఘాల నేతలు ఆరోపించి ఊరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ డైరీల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిన పాల డైరీలను తెరిచే పని పెట్టుకుంది. ఈ క్రమంలో అమూల్ పాల వ్యాపారాన్ని విస్తృతంగా విస్తరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఇది రైతులపై ప్రేమతో కాదని, చంద్రబాబుపై కక్ష సాధించడానికేనని టీడీపీ అంటుంది. అయితే హెరిటేజ్ కన్నా అమూల్ సంస్థ రైతులకు ఎక్కువ మద్దతు ధర ఇస్తుంది కదా, అది రైతులకు మేలు చేసేదే కదా అని ప్రభుత్వంలోని పెద్దలు లాజిక్ లాగుతున్నారు. విషాదభరితమైన కొసమెరుపు ఏంటంటే అమూల్ పాల గురించి టీడీపీ కానీ దానికి అండగా నడుస్తున్న మీడియా కానీ మరీ ఎక్కువ వ్యతిరేకంగా గొంతు పెగల్చలేకపోతున్నాయి. కారణం దాని మూలాలు గుజరాత్లో ఉండటం, ఆ గుజరాత్ నరేంద్ర మోదీది కావడం. అమూల్ పాల గురించి వ్యతిరేకంగా మాట్లాడితే గుజరాత్ మనోభావాలు దెబ్బతింటే నరేంద్ర మోదీ మనసు గాయపడుతుందేమోనని ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ భయపడుతూ ఉంటాయి. అందుకే దీనిపై టీడీపీ మరీ ఎక్కువగా రాద్ధాంతం చేయలేకపోతుంది. అటు ప్రతి దానికి ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచి విరుచుకుపడే పవన్ కళ్యాణ్ కూడా శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి రాష్ట్రానికి చెందిన అమూల్ పాల వ్యాపారానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడడానికి జంకుతున్నట్లుందని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. కొద్ది వారాల క్రితం కర్ణాటక ఎన్నికల్లోనూ పాలు వివాదం రాజేశాయి. కర్ణాటకలో స్థానికంగా పేరున్న పాల బ్రాండ్ నందిని ఎన్నికల వేళ నందిని పాల ఉత్పత్తి అవసరాలకు సరిపడా లేకపోవడంతో
వ్యాపారులు ఇతర డైరీల నుండి ఎక్కువ మోతాదులో పాలుకొనడం మొదలుపెట్టారు. నిజానికి చాలా కాలంగా అమూల్ పాలు కూడా కర్ణాటకలో బానే అమ్ముడుపోతున్నాయి. కానీ ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రానికి చెందిన అమూల్ పాలను ప్రమోట్ చేస్తూ నందిని పాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్తో పాటు జేడీఎస్ కూడా విమర్శలు చేస్తుంది. అది మంటలు రాజశేఖర్ స్థాయికి చేరకపోవడం ఒక విధంగా అదృష్టమే అని చెప్పాలి. దాంతో బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా తమ ఎన్నికల్లో గెలిస్తే నందిని పాలతోనే టీ కాఫీలు చేసుకుని తాగుతామని, లేదంటే అసలు తాగడమే మానేస్తామని హామీలు ఇచ్చే స్థాయికి పాల రాజకీయాలను తీసుకుపోయాయి విపక్షాలు. పాపం పాలకి ఏ పాపం తెలీదు. పాపాయిల బొజ్జల్లో చల్లగా సెట్లైపోయి వారి ఆకలి తీర్చి మురిసిపోవడం తప్ప ఏ కల్మషమూ తెలీదు. రాజకీయ పార్టీల క్షుద్ర రాజకీయాల పాపమని, పాలు కూడా అనుమానిత జాబితాలో చేరిపోయే దుస్థితి అగోరిస్తుందని సామాజికవేత్తలు గుమ్మపాలుపై ఒట్టేసి చెబుతున్నారు. రాజకీయ నాయకులకు తెలిసిందొక్కటే, పిండుకున్నోళ్ళకి పిండుకున్నంత పాలు వస్తాయనే వారు నమ్ముతారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. అక్కడ నందిని అయినా ఇక్కడ విజయ అయినా ఒకేలా తోడుకుంటాయి. హెరిటేజ్ అయినా అమూల్ అయినా పాలు తెల్లగానే ఉంటాయి. ఇది వాళ్ళ ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.